ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ ప్రభుత్వం విషయంలో సీరియస్ వ్యాఖ్యలు చేస్తోంది తెలుగుదేశం పార్టీ ఈ విషయం ఇప్పటికీ అందరికీ తెలిసిందే ఎప్పుడూ లేనిది నేరుగా చట్టసభల్లో సభల్లో శాసనసభ్యులే బూతులు మాట్లాడడం రాష్ట్రంలో దిగజారిన రాజకీయ విలువల్ని తెలియజేస్తోందంటూ మండిపడుతున్నారు కొన్ని రోజుల క్రితం ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాల మీద టీడీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే తన భార్యని అవమానించారంటూ భువనేశ్వర్ మీద వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన ప్రెస్ మీట్లోకి వెక్కి వెక్కి ఏడ్చారు అసెంబ్లీలో వైసీపీ సభ్యుల యొక్క దారుణ వైఖరి వ్యవహార శైలిని జరిగినటువంటి సంఘటనని ఎన్టీఆర్ కుటుంబం మొత్తం అందించింది కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి సైతం వైఎస్ఆర్సీపీ నేతల మీద ఫైర్ అయ్యారు తాజాగా అసెంబ్లీ ఘటన అసెంబ్లీ తర్వాత నారా భువనేశ్వరి మొట్టమొదటిసారి స్పందించారు అసెంబ్లీలో జరిగినటువంటి ఘటన మీద ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి ధైర్యం చెప్పిన సత్యమణి నారా భువనేశ్వరి ఇవాళ మొట్టమొదటిసారి దీని మీద స్పందించారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ధనమే చేసినటువంటి అనిశ్చిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నట్టు భువనేశ్వరి ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి తోబుట్టుకి కూతురికి జరిగినట్టుగా భావించి మీరు నాకు అండగా నిలబడ్డం నా జీవితంలో మర్చిపోలేని విషయం చిన్నతనం నుంచి అమ్మగారు నాన్నగారు మమ్మల్ని ఎంతో విలువలతో పెంచారు నేటికి మేము వాటిని పాటిస్తున్నామని భువనేశ్వరి ప్రశ్నలు విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది విలువలతో కూడినటువంటి సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భువనేశ్వరి లేఖలో పేర్కొన్నారు కష్టాల్లో ఆపదల్లో ఉన్న వారికి అండగా నిలబడాలన్నారు ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా గౌరవానికి భంగం కలిగించారా ఎవరో వ్యవహరించకూడదని తెలిపారు తనకు జరిగిన అవమానం మరెవరికి జరగకుండా ఉండాలని ఆశిస్తున్నానని ఆమె లేఖలో పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ మీద వ్యక్తమైనటువంటి నిరసన చూసిన భువనేశ్వరి చరించిపోయినట్టు తెలుస్తోంది పార్టీలకు అతీతంగా తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియచేయడం తన బాధ్యతగా భావించి బహిరంగ లేఖ రాసినట్టు ట్రస్ట్ వర్గాల నుంచి అంతకు సమాచారం నారా భువనేశ్వర్ నేతృత్వంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ చిత్తూరు కడప నెల్లూరు జిల్లాల్లో వరద బాధితులను ఆదుకుంటూ వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న సంగతి మనకు తెలిసిందే సీనియర్ ఎన్టీఆర్ అంటే ప్రత్యేకమైన అభిమానం స్పీకర్ తమ్మినేని కూడా ఆమె తీసుకున్నటువంటి నిర్ణయానికి ఆమె రాసినటువంటి లేఖకి ప్రశంసలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది